హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈ వీడియోలో వచ్చేసి రాఖీ స్పెషల్ వీడియో అండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు అస్సలు మిస్ అంటే మిస్ చేయొద్దు ఎక్కడా కూడా. నేను దీంట్లో సెలబ్రేషన్స్, రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అండ్ రాఖీతో పాటు నేను ఆ రోజు మా బ్రదర్ మీద ఒక ప్రాంక్ అనేది చేశానన్నమాట. ఆ ప్రాంక్ ఏంటి అనేసి మొత్తం మీరు ఫైనల్ వరకు, వీడియో ఎండింగ్ వరకు మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. చాలా ఫన్నీగా అంటే ఫన్నీగా ఉంటుంది. నేను మొత్తం రాక్ లిప్పే పెట్టేశానన్నమాట. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మేము ఫస్ట్, లాస్ట్ వీక్ మేము వరలక్ష్మి వ్రతం అంటూ ఏం చేసుకోలేదండి, కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. సో అందుకనేసి మా మదర్ ఆ రోజే రాఖీ పౌర్ణమి రోజు, పౌర్ణమి కదా అన్నట్టు ఆ రోజే వరలక్ష్మి వ్రతము సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నారు. సో అదే అనమాట ఈ క్లిప్ వచ్చేసి. చూడండి ఎంత నీట్గా, అంటే మా మదర్ అయితే చాలా నీట్గా చాలా ఓపికతో ప్రశాంతంగా అయితే చేసుకుంటారన్నమాట. సో ఆ రోజైతే మార్నింగ్ అర్లీ మార్నింగే లేచింది మా మదరు. సో లేచేసి ఫస్ట్ పూజ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే నేను ఆ రోజు రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి చూడండి ఇదే అనమాట నేను కట్టిన రాఖీ మా బ్రదర్కి. నాకు ఉండింది ఒకే ఒక్క బ్రదర్ అండి, నా తమ్ముడు. అన్న వాళ్ళు అనేది ఉన్న ఓన్ బ్రదర్స్ అయితే అన్న వాళ్ళు అయితే ఎవరు లేరు, తమ్ముడు అనమాట. సో వాడికి మాత్రం నేను రాఖీ కట్టాను ఆ రోజు. సో ఫస్ట్ వచ్చేసి తను కాలేజ్కి వెళ్తాడనేసి నేను అనుకున్నాను, కానీ ఫస్ట్ రాఖీ కట్టిన తర్వాత కాలేజ్కి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రాంక్ చేద్దామనేసి ఆల్రెడీ నేను ఒక 2-3 డేస్ ముందే మేము ప్లాన్ చేసుకున్నాము, నేను మా హస్బెండ్. అండ్ ఈ ప్రాంక్లో అయితే నా చెయ్యి అండ్ మా హస్బెండ్ చెయ్యి కూడా ఉందండి, ఇద్దరు హ్యాండ్స్తో కలిపిందే ఈ ప్రాంక్ అనమాట. వాడికి అస్సలు కొంచెం కూడా కొద్దిగా అంటే కొద్దిగా అనేది హింట్ అనేది ఏమీ కూడా లేదనమాట. సో వీడియో అయితే మీకైతే చాలా బాగా నచ్చుతుంది, చాలా అయితే ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేశానన్నమాట. మొత్తం ఫన్నీ ఫన్నీగా ఉంది వీడియో మొత్తము. సో నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో వీడియో అయితే ఫైనల్ వరకు చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఎక్కడ డైలాగ్స్ నచ్చాయి, ఎక్కడ బాగుంది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ ఫెస్టివల్ని, ఏం లేదు మీ బ్రదర్స్కి మీరేం గిఫ్ట్ ఇచ్చారు, అండ్ మీరు ఒకవేళ సిస్టర్ ఉంటే మీరు మీ బ్రదర్స్కి ఏమి ఇచ్చారు, మీ బ్రదర్స్ మీకు ఏమి ఇచ్చారు అనేసి మొత్తం కమెంట్ అయితే చేయండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి, మా ఇంటి ముచ్చట్లు అనేసి అండ్ సురేష్ అండ్ స్వాతి అనేసి 2 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. సో నన్నైతే ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ అక్కడ ఫాలో అవ్వండి. ఆ రోజైతే ఫస్ట్ చెప్పేశాను కదా సెలబ్రేషన్స్ అయితే అలా సింపుల్గా, ఇంట్లోనే ఎవ్వరూ లేరండి నాకు వీడియో క్యాప్చర్ చేయడానికి. సో అందుకనేసి నేను ట్రైపాడ్ దగ్గర తీసుకొని అక్కడ ఒక ప్లేస్లో పెట్టేసి మేము వీడియో అయితే తీసుకున్నామన్నమాట. సో అదే అనమాట. సో చూసేసేయండి. అసలు రాఖీ ఫెస్టివల్ రోజు మీకు ఏ మూమెంట్ అయితే ఇష్టమో కింద కమెంట్ అయితే చేయండి. నాకైతే ఎవ్రీ ఇయర్ ఫుల్ ఇరిటేట్ చేస్తుంటారు కదా మనల్ని బ్రదర్స్. సో ఆ రోజైతే మన కాలు అయితే మొక్కేసి మన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు, అదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆ డే కోసం అయితే ఫుల్గా ఎదురు చూస్తుంటాను అనమాట. సో ఆ డే అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఇష్టం అని కాదు, అదొక ఏదో తెలియని సంతోషము. సో నాకైతే అది ఇష్టము, మీకు ఏమి ఇష్టమో కూడా నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా నా కొత్తగా విజిట్ చేస్తుంటే నా ఛానల్కి ప్లీజ్ అండి నా ఛానల్కి వెళ్ళి చూడండి, చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా ఫన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి, బ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ చూసి మీకు నచ్చిన వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. అండ్ దీని ముందు అయితే నేను రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి నేను ఒక వీడియో అయితే యాడ్ చేశాను, అది చూసేయండి. అది చూసేసిన తర్వాత నేను ఈవినింగ్ మా తమ్ముడికి ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి నేను ఒక 2 డేస్ ముందే అయితే చెప్పాను తనకి. కానీ సర్ప్రైజ్ అంటూ ఏం లేదండి, ఎందుకంటే ఏముంటాయండి సర్ప్రైజ్ అన్న తర్వాత, ఏముండవు కదా. సో యాజ్ యూజువల్గా బ్రదర్స్ నుంచి సిస్టర్స్కి సర్ప్రైజ్ అనేది ఉంటుంది, కానీ సిస్టర్స్ నుంచి బ్రదర్స్కి సర్ప్రైజ్ ఉండొచ్చు, అది మన ఇష్టం అది. కానీ నేనైతే ఏం సర్ప్రైజ్ అయితే ఇవ్వలేదు, కానీ వాడికి మాత్రం నేను సర్ప్రైజ్ అని మాత్రం చెప్పాను. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేసి
సో వాడు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు అనమాట. చెప్పిన వెంటనే ఏంటి చెప్పు చెప్పు అంటే నేను మీ బావకుని అడుగు అని చెప్పానమాట. సో తను కూడా మళ్ళీ మా హస్బెండ్ అడిగితే తను కూడా లేదు సర్ప్రైజ్ ఉంది శివ, నీకు ఈవినింగ్ తెలుస్తుంది అని చెప్పేసి చెప్పాడారు 2 డేస్ బ్యాక్. ఏం నువ్వు అసలు షాపింగ్కే వెళ్ళలేదు, అసలు ఏమీ చేయలేదు, కానీ ఏం సర్ప్రైజ్ ఇస్తున్నావు, ఏం తీసుకున్నావు నా కోసం అనేసి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. కానీ నేనైతే ప్రాంక్ చేయబోతున్నాను వాడి పైన అనమాట, రాఖీ స్పెషల్ ప్రాంక్ అనమాట. ఎందుకంటే అందరూ సర్ప్రైజ్లు ఇచ్చి అదొక మెమొరబుల్గా క్యాప్చర్ చేసుకుంటారు కదా, సో నేనైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఫస్ట్ టైం అనమాట ప్రాంక్ చేస్తున్నాను. వాడి రియాక్షన్ ఎలా ఉంటుందని అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను చూడడానికి. ప్రజెంట్ వాడైతే కాలేజ్కి వెళ్ళాడు, కాలేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ వానికి ఇచ్చేసి వాడు నేను ప్రాంక్ చేసింటే వాడు ఎలా ఫీల్ అయ్యాడు, వాడి రియాక్షన్స్ ఏంటనేసి నేను మొత్తం క్యాప్చర్ చేస్తానమాట. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి, చాలా ఫన్ అయితే ఉంటుంది అదైతే నేను అనుకుంటున్నాను. కానీ ఎలా ఉంటుందో చూద్దాం. కళ్ళు మూసి ఎట్లా ఓపెన్ చేస్తారు నేను మరి బాగా చెప్తాయి. అంటే లోపల అది డబ్బా ఒకటి అట్టలాగా వస్తుంది కదా, ఫుల్ టైట్ ప్యాక్ ఉంటది.
టైట్ ప్యాక్ లో లోపల ఇట్లా ఇట్లా అట్టలా వస్తుంది. ఈ సీల్ అసలు ఉండదు ఫోన్ మనం చేసే సీల్ ఇది మనం చేసేది. ఈ సీల్ మనం చేసింది లేదు ఏం చేసింది లేదు సీల్ అది మళ్ళీ నువ్వు చేసినావు అంటే ఇప్పుడు తీయాలి కాబట్టి సీల్ చేసిందా నేను వెంటనే ఇట్లా ఈజీగా ఓపెన్ చేయడానికి ఉండవు కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ చేసినావు నువ్వు ఎప్పుడు చేసినావు అని నేను చెప్పుకొచ్చినది అదే నేను ఈ బాబు కొంచెం హెల్ప్ చేసినాను సబ్స్క్రైబర్స్ చిన్న క్లబ్బలు ఇచ్చిస్తా ఈ ముఖానికి అది వేస్ట్ నేనేమనుకుంటున్నావు పేరు చాక్లెట్ ఇంత ఇట్లా రాదు అది ఈ షేప్ లో రాదు ఇది రెక్టాంగిల్ లో అది ఈ స్క్వేర్ షేప్ లో వస్తుంది ఇంకా నెక్స్ట్ తల మోస్తుంది ఆడబెట్టు పైన కళ్ళు మూసుకోండి నేను సరైన బయట ఇంకా తీయాలా ఇంకా తీయాలి పైన ఇప్పుడు ఓపెన్ చేయండి చాక్లెట్ ఉండు చాక్లెట్ నెక్స్ట్ ముఖానికి ఎవడన్నా వన్ ప్లస్ ఇస్తాడా చెప్పుకుంటుంది అవన్నీ ఏం లేదు వేస్ట్ లేదు అందులో కానీ ఎవడన్నా కాదు వాడి ముఖానికి మళ్ళీ ఫీల్ అవుతాడు అని చెప్పి ఒక చాక్లెట్ పెట్టాం ఫ్రెండ్స్ దుబాయ్ చాక్లెట్ అది ఫస్ట్ టైం ఫ్రెండ్ దుబాయ్ చాక్లెట్ చాలా ఇదే ఎక్కువ దుబాయ్ చాక్లెట్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం అసలు మర్చిపోద్దు పక్కన గంట ఉంటుంది కదా గట్టిగా కొట్టండి